ఇక్కడ కాబట్టి ఇక్కడికే వస్తారు, ఎదురుగుండా షాప్ ఉన్నా సరే. ఏం చెప్పాలి, మా అమ్మ పద్దాకా తిడుతుంది నీ దగ్గరకు వస్తున్నావు, ఏం లేట్ చేస్తున్నావు అని అడిగితే ఏముంది ఆ కృష్ణగాడు లేట్ చేస్తున్నాడు చంపుది అంటున్నాడు అని చెప్పి నువ్వు తిట్టుకుంటూ వెళ్ళు నన్ను అనేవాడు. అంటే ముందే తిట్టుకుంటూ వెళ్తే నిన్ను తిట్టరు అనేసి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఏంటంటే తను చేయాలనుకున్న చేసేస్తాడు, తేడా వస్తే అయిపోయాకని తిట్టుకుంటారు ఎమ్మెల్యేలు, తన్ను తిట్టుకోరు. జగన్ మంచోడు అయిపోయాక వాళ్ళు దుర్మార్గులను తిట్టుకుంటారు. ఇది ఒక సేఫ్ గేమ్ అన్నమాట. అంతే, ఐప్యాక్ అనేటువంటిది ఒక మంచి కార్పొరేట్ వ్యవస్థ, మంచి కుర్రోళ్ళు ఉన్నారు, చదువుకున్నోళ్ళు ఒక్కొక్కళ్ళు, ఎవడు చదువురానేవాడు కాదు, ప్రతి ఒక్కడు బుర్రలు ఉన్నోళ్ళే. రాజకీయాలు వాళ్ళు చెయ్యరు, వాళ్ళు ఒక రకంగా టిప్స్ ఇస్తారు. ఏంటి స్టేట్మెంట్, ఎలాంటి హామీలు, ఇట్లాంటి టిప్స్ ఇస్తారు. అయితే వాటినే జగన్మోహన్ రెడ్డి కంపల్సరీగా అమలు చేస్తారని లేదు, నవరత్నాలు అయిపోయాక వాళ్ళు ఇచ్చినాయం కాదు, ఆయన వాటిని కొన్ని ఆయన తీసుకున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్లో ఉండే పాయింట్ ఎక్కడ ఉంటుందంటే ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఈ ఐప్యాక్ దగ్గరికి ఐప్యాక్ వాళ్ళు చేసే పని ఏంటంటే కరెక్ట్గా పబ్లిక్ దగ్గర ఫీడ్బ్యాక్ బాగా తీసుకుంటారు. ఏం జరుగుతున్నది, ఎమ్మెల్యే మీద ఎట్లాగుంది, ప్రభుత్వం మీద ఎట్లుంది, కులాల ఇంపాక్ట్ ఎట్లుంది, వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళకు కూడా తెలియదు, సర్వేలు మిగతా వాళ్ళు సర్వే పట్టుకెళ్ళి రాసుకుంటారు ట్యాబ్లో, నేను ఏ చేస్తారు ఇలా ఏం చేయరు. ఓ చోటకు ఓ పాతిక మంది వెళ్ళిపోతారు, స్కాటర్ అయిపోతారు, కూళ్ళు మామూలు జనంలో కలిసిపోతారు.